అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మనతో పాటు సూపర్ స్పెషల్ గెస్ట్, ది అల్టిమేట్ డాన్సింగ్ స్టార్, డాన్సింగ్ స్టారే కాదు ఇప్పుడు యాక్ట్రెస్ కూడా. సో ఆల్రెడీ మన ప్రేక్షకులందరికీ తెలుసు ఈ గెస్ట్ ఎవరు, దాని డి టెన్ అక్షయ్ ఖాన్. హలో. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? ఐ యామ్ గుడ్. సో ముందుగా మీకు మరోసారి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే డి టెన్ సీజన్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మా ప్రేక్షకులందరినీ ఫుల్ జోస్ తెప్పించేశారు మీ డ్యాన్స్తో. సో అండ్ మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెస్టెంట్గా, అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఆ డి టెన్ సీజన్ తోటి కూడా ఇప్పుడు మీకు చాలా సినిమాలు కూడా అవకాశాలు వస్తున్నాయి. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ మీతో చాలా ఇంటర్వ్యూలు చేశాము, చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయి కూడా మీకు కూడా తెలుసు, అండ్ ఇంకొన్ని మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సో మళ్ళీ మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది. సో ముందుగా డి గ్రాండ్ ఫినాలేలో మీరు ఎన్టీఆర్ గారితో కలిసి డ్యాన్స్ చేశారు. సో దానికి ముందు మీరు చెప్పారు నా ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి. సో ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ వేస్తా అనుకున్నావా ఏ రోజైనా ఇప్పటివరకు నిజంగా? యా, ఐ కాంట్ మీన్స్ నేను అలా అనుకోలేదు, కానీ అలా జరిగింది. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ థ్యాంక్స్ టు నితిన్ సార్ అండ్ భరత్ సార్, డైరెక్టర్స్ ఆఫ్ ద డి టెన్ ఫ్యామిలీ. అండ్ ఎందుకంటే వాళ్ళు నాకు ఒక అవకాశం దే గేవ్ మీ, సో ఇట్స్ అ బిగ్గెస్ట్ అపార్చునిటీ ఫర్ మీ. అండ్ డాన్సింగ్ విత్ ఎన్టీఆర్ సార్, సో ఇట్స్ జస్ట్ లైక్ మై డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ ఐ లవ్ ఎన్టీఆర్ సార్ అ లాట్ అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ వైల్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ విత్ హిమ్ ఆల్సో. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు కూడా అన్నావు ఒకవేళ ఫ్యూచర్లో బై ఛాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను హీరోయిన్గా కూడా చేయడానికి రెడీ, బట్ అది నాకు అవకాశం ఉండదు తెలియదని, బట్ నా లైఫ్లో ఒక డ్రీమ్ అని చెప్పావు. సో ఒకవేళ రేపటికి ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ గారితో సినిమా మరి ఏంటి? యా మీన్స్ ఇఫ్ ఐ గాట్ ద ఛాన్స్, నాకు అవకాశం వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ ఐ ఇట్స్ మై డ్రీమ్ టు డాన్స్ అండ్ మీన్స్ టు డూ ఫిల్మ్ విత్ హిమ్ యాజ్ హీ ఈజ్ సూపర్ యాక్టర్ అండ్ సూపర్ డాన్సర్ ఆల్సో. సో దట్స్ వై ఐమ్ థింకింగ్ దట్ ఒక ఛాన్స్ ఇఫ్ ఐ గాట్ సో ఇట్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్ ఫర్ మై లైఫ్. మెయిన్గా అంటే మీరు మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు అండ్ మళ్ళీ గ్రాండ్ ఫినాలేలో మీ పర్ఫార్మెన్స్ చూస్తారని ఎవరు చూస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయించారు అంటే ముందే మీకు ఏమైనా చెప్పారా? అదే మళ్ళీ అంటే ఇంతమంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ చాలామంది ఎలిమినేషన్ అయిపోయారు కదా, సో ఎస్పెషల్లీ మీతోనే ఆ స్పెషల్ సాంగ్ వేయించడానికి కారణం ఏంటో చెప్పారా? అంటే నాకు డైరెక్టర్స్ చెప్పారు అంటే ఎన్టీఆర్ సార్కి స్వింగ్ జరా అంటే మంచి సాంగ్ అండ్ ఫేమస్, టూ మచ్ ఫేమ్. సో దే వర్ థింకింగ్ దట్ ఎన్టీఆర్ సార్ ముందు స్వింగ్ జరా సాంగ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ విత్ అక్షయ్ ఖాన్, బికాస్ ఐ హ్యావ్ డిడ్ దట్ పర్ఫార్మెన్స్ బిఫోర్ ఆల్సో. సో దట్స్ వై నితిన్ సార్ అండ్ భరత్ సార్ టోల్డ్ మీ అక్షయ్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ డాన్స్ సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఐ టోల్డ్ ఓకే సార్, ఇట్స్ అ గుడ్ ఛాన్స్ అండ్ గ్రేట్ అపార్చునిటీ ఫర్ మీ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో ఐ అగ్రీ అండ్ దట్ ఛాన్స్ ఐ హ్యావ్ డిడ్, ఇట్ వాస్ సీరియస్లీ అ మెమొరబుల్ డే ఫర్ మీ. అండ్ ఆఫ్టర్ అంటే డాన్స్ వేసిన తర్వాత స్వింగ్ జరా సాంగ్ డాన్స్ వేసిన తర్వాత ఎన్టీఆర్ గారు మీకు చాలా పెద్ద కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో దాని తర్వాత మీతో ఏమన్నా అంటే నార్మల్గా మాట్లాడి సో మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేశారు ఏంటి? అంటే ఎన్టీఆర్ సార్ నాకు చెప్పారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్, రెండు కళ్ళు కూడా సరి మీన్స్ ఇట్ వేస్ లైక్ దట్ టూ ఐస్ ఆర్ ఆల్సో నాట్ ఎనఫ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్. సో హీ వాజ్ సీయింగ్ లైక్ దట్ అండ్ చాలా కమెంట్స్ నాకు చెప్పారు. అండ్ ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ఐ ఆల్సో మెట్ హిమ్ పర్సనలీ. సో హీ టోల్ మీ సూపర్ డాన్సర్, అలాగే కంటిన్యూ చేయి అండ్ డోంట్ లీవ్ ద డాన్స్ ఫీల్డ్ అండ్ డూ యాక్టింగ్స్ అండ్ ఫిల్మ్స్ ఆల్సో. సో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి, మీరు పర్సనల్గా కూడా సార్ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పారు. సో ఫ్యూచర్లో నా సినిమాలో అవకాశం ఇస్తారని అలాంటి మాట ఏమని చెప్పారు చెప్పిందా ఎన్టీఆర్ గారు? మీకు ఆల్రెడీ సాంగ్ మీ పర్ఫార్మెన్స్ చూసి చాలా పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చారు, పర్సనల్గా కూడా మీరు చెప్పారు కదా యు ఆర్ అ గుడ్ డాన్సర్, మీ డాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి మంచి ప్రశంసలు కురిపించారు. సో అదేవిధంగా నెక్స్ట్ అంటే ఫ్యూచర్ మూవీస్లో మీకు నా మూవీస్లో అవకాశం కూడా కలిగిస్తానని అలా ఏమైనా చెప్పారు? అంటే చెప్పలేదు, కానీ పర్ఫార్మెన్స్ గురించి చాలా చెప్పారు. కానీ ఐ థింక్ దట్ ఐ హోప్ దట్ ఐ విల్ సక్సెస్ ఇన్ మై లైఫ్
అండ్ ఐ విల్ గాట్ వన్ ఛాన్స్ టు డూ ఫిల్మ్ విత్ హిమ్. తప్పకుండా, నువ్వు అనుకున్నట్టు ఆల్రెడీ డీలో ఆల్రెడీ ఎన్టీఆర్ గారే చెప్పారు, ఇన్ కేస్ ఒకవేళ ఫైనల్స్ కనుక అక్సా ఖాన్ కనుక వస్తే నిజంగా టైటిల్ తానే సొంతం తీసుకునేది. సో ఐ అంటే బాయ్ ఇంకా ఏంటో అది బ్యాడ్లక్ అనుకోవచ్చు అని చెప్పేసి ఎన్టీఆర్ గారే అన్నారు. సో ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్ కంటెస్టెంట్ అండ్ గుడ్ డ్యాన్సర్ అండ్ గుడ్ యాక్టర్ ఆల్సో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు అండ్ ప్రజెంట్ అండ్ ఈ అంటే డీ సీజన్ 10 ద్వారా నీకు మంచి మూవీస్ కూడా ఆపర్చునిటీ వస్తున్నాయి, వచ్చాయని కూడా విన్నాను. సో ఆ మూవీస్ ఏంటి, ప్రజెంట్ చేస్తున్నారా, అసలు మూవీ ఏంటి, ఎవరితో చేస్తున్నారు? అంటే నా అదే ఎప్పుడు నా ఫస్ట్ మూవీ అంటే కుమార్ రాజా మూవీ, అదే హీరో కుమార్ రాజా మొత్తం న్యూ కాస్ట్ ఉంది. సో దాంట్లో నేను హీరోయిన్, ఐఎమ్ డూయింగ్ యాజ్ అ హీరోయిన్ అండ్ దట్ ఈస్ ఆల్సో సూపర్ ఫిల్మ్ అండ్ మంచి స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ యూ విల్ సీ మై సెల్ఫ్ యాజ్ ఎన్ కామెడియన్, యా కామెడియన్ ఆల్సో, ఇమోషనల్ ఆల్సో అండ్ హ్యాపీనెస్, ఆల్ ద వాట్ ఎవర్ ఐ హ్యావ్ ద కెపబిలిటీ టు డూ యూ విల్ సీ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ హ్యావ్ అనదర్ మీన్స్ వన్ ఇస్ వెబ్ సిరీస్ ఆల్సో ఐ మీన్ అండ్ అనదర్ మూవీస్ ఆర్ ఆల్సో దేర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డాన్స్. సో రాజు గురించి మీ మాటల్లో విన్నాను అంటే నేను సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యారు బట్ వి ఆల్ టీమ్ వాజ్ థింకింగ్ దట్ రాజు ఇస్ దేర్, ఏం పర్వాలేదు మీన్స్ ఇఫ్ రాజు ఆల్సో విన్, అందరూ ఒకటే టీం కదా, సో అందుకే నేను అలా అనుకున్నాను ఏం పర్వాలేదు రాజు ఉన్నారు సో వీ విల్ విన్. ఐ వాజ్ వీ ఆల్ ఆర్ జస్ట్ థింకింగ్ హూ వాట్ ఎలిమినేటెడ్, ఆల్ వర్ థింకింగ్ అండ్ అండ్ హీ ప్రూవ్డ్ హీ విన్ ఆల్సో అండ్ హీ సూపర్ డాన్సర్, ఫ్యాంటాస్టిక్ డాన్సర్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ థీ 10. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ రాజు దట్ హీ వాన్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్ సెల్ఫ్ దట్ హీ ఈస్ అ సూపర్ డాన్సర్ and by behavior also he is superb and down to earth too much, so I like him really superb. And inkokati ninna nin rajtho kuda interview chesanu, so maa interview lo matram ekkuva mee gurinche maatladaru, mee gurinche chepparu, so mee iddaru madhyala chemistry enti sari ekkada chustunnante naaku Aksha Khan ishtam, Aksha Khan hug cheskovalante ishtam, Aksha Khan tho long drive cheyalalante ishtam, సో ప్రతిదీ మీ గురించి చెప్తున్నాడు. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ ఉందా, లేదంటే కేవలం అంటే ఫ్రెండ్షిప్ అయినా ఏంటి? అంటే కేవలం ఫ్రెండ్షిప్పే ఉంది కానీ వి ఆల్ వి ఎడిట్ చేసి చెప్తున్నారనుకుంటున్నాను, ఎడిట్ చేయకుండా చెప్పండి. మీన్స్ వి ఆల్ మీన్స్ మీ అండ్ రాజు ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ బట్ అంటే రాజుకి చాలా మంచి అండ్ నార్మల్గా బిహేవియర్ ఉంది, మీన్స్ అలా యాటిట్యూడ్ అండ్ అలా నెగటివ్ ఏం లేదు బట్ he means he knows that why he likes me means his choice, so but I really like him and Raju is good behavior, so but we are just friends, it just not like that chemistry and all nothing. So mari enti Raju oka vela call chesi long drive pilste veltara? No means నేను అలా అనుకోలేదు, అనుకుంటే వెళ్తాను. ఆహా మీన్స్ యూ యూ ఓన్లీ జస్ట్ ఆస్క్ ఇట్ జస్ట్ నార్మల్ క్వశ్చన్స్, నాట్ కనెక్టెడ్ టు అవర్ లైఫ్. మీరు కనెక్ట్ అవ్వలేదు రాజుకి? ఆహా మీన్స్ నాట్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ సో మచ్ గుడ్ ఫ్రెండ్స్, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ దట్. సో ఫైనల్గా D10 సీజన్ వల్ల మీకు ఒక సెలబ్రిటీ స్టాటస్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అండ్ అదేవిధంగా ఈరోజు మీరు యాజ్ అ డాన్సర్గా కాకుండా ఇటు యాక్ట్రెస్గా కూడా మీరు ప్రూవ్ చేసుకోబోతున్నారు అండ్ ఈ సీజన్ 10 వల్ల మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ బయటికి వెళ్తే కూడా ఆ ప్రేక్షకుల నుంచి మీకు రిసీవింగ్ ఎలా ఉంది? అంటే చాలా ప్రౌడ్గా ఫీలింగ్స్ ఉన్నాయి నా మనసులో, ఎందుకంటే ఫేమ్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, అంటే ఇఫ్ యూ వాంట్ ఫేమ్ యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ అండ్ ఫేమ్ కావాలి అంటే చాలా కష్టం. సో ఐ గాట్ ఇట్ అండ్ టూ మచ్ ఫేమ్ అంటే ఒక సెలబ్రిటీ లాగే, సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్స్ హోల్ ద ధీ ఫ్యామిలీ అండ్ ద పీపుల్స్ హు ఆర్ లవింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్యాన్స్ అండ్ ఐ డోంట్ దట్ థింగ్ వెన్ ఐ గోట్ ఎలిమినేటెడ్ ఐ వాజ్ నాట్ థింకింగ్ దట్ ఐ గోట్ ఎలిమినేటెడ్ బికాస్ ఐ హ్యావ్ 1 lakh of ఫ్యాన్స్ హార్ట్, సో ఇట్స్ ఎనఫ్ ఫార్ మీ, సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ
అండ్ వెన్ ఐ గో అవుట్ సైడ్ ఆల్సో, నేను బయటికి వస్తే అందరూ మీన్స్ దే నోస్ మీ, అరే షీ సక్సెస్, షీ సక్సెస్. తెలుగులో మాట్లాడొచ్చు కదా, చాలా చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్స్ ఉన్నాయి నా మనసులో. ఎందుకంటే అదే ఆ ఫేమ్ కావాలి, అది చేయడం చాలా కష్టమే. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దాని తర్వాత అందరికీ థ్యాంక్స్ నేను చెప్తా, ఎందుకంటే చాలా సపోర్టింగ్ చేశారు అందరూ నాకు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నాకే. సో ఐ ఫీల్స్ రియలీ హ్యాపీ. అండ్ నేను బయట కూడా వస్తే అందరు నాకు గుర్తున్నారే, అక్సహాన్ అక్సహాన్, మేము ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ అలా. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ లవ్ ఆల్ మై ఫ్యాన్స్. మళ్ళీ హీరోయిన్ అయితే దొరికావు కదా, సో మా ఇంటర్వ్యూలో అయితే దొరుకుతావు కాబట్టి సో ముందుగా నేను సెల్ఫీ తీసుకుంటాను. నెక్స్ట్ మమ్మల్సి ఇంతకుముందు ఇంటర్వ్యూ చేశాను సకాలంలో, నేను కూడా చెప్పుకోవాలి కదా. ఓకే, అండ్ ఇంకొకటి స్వింగ్ జరా సాంగ్ కూడా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హోల్ డీ 10 సీజన్లోనే ద హైయెస్ట్ వ్యూయర్షిప్, 11.3 మిలియన్ వ్యూస్, హైయెస్ట్ వ్యూయర్షిప్ రావడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం. సో అది మీరు సొంతం చేసుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం అండ్ మంచి విషయం, గొప్ప విషయం కూడా. అండ్ నిజంగా అప్కమింగ్ మీ ఫ్యూచర్లో కానివ్వండి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, సో నెక్స్ట్ ఒకవేళ సీజన్ 10 అంటే నెక్స్ట్ D11 సీజన్కి ఒకవేళ ఎంట్రీ ఉంటే మళ్ళీ ఎంట్రీ ఇస్తారా, ఏంటి ఇక్కడ వరకే స్టాప్ అంటే? ఐ విల్ అన్న అనుకోలేదు, కానీ నాకు వస్తే నేను ట్రై చేస్తాను మళ్ళీ, ఆపర్చునిటీ మళ్ళీ. యా యా, ఐ విల్ ట్రై ఫర్ దట్ థింక్. ఆల్ గుడ్ లక్ అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి, అండ్ ఇంకా మీకు పెద్ద పెద్ద సినిమాలు, ఇంకా పెద్ద పెద్ద రియాలిటీ షోలు చూడాలని మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈగర్లీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ అండ్ బ్రేక్ బిగ్ స్క్రీన్. సో విష్ యూ ఆల్ గుడ్ లక్, థ్యాంక్ యూ సో మచ్.